హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎప్పుడు కూడా లేడీస్కే చూసుంటాం, కానీ జెంట్స్కి చూసుంటాం కదా. కానీ ఈరోజు మన పూజ తల్లి వాళ్ళ నాన్నకి ఈ విధంగా పగిలిన కాళ్ళని కూడా క్లీన్ చేసి నార్మల్గా వచ్చేలాగా చేసింది. ఇది ఎలానో చూసేద్దాం. చూసారు కదా, ముందు కాళ్ళు ఎలా ఉన్నాయో, మొత్తం కాళ్ళంతా కూడా పగిలిపోయి ఒకలాగా ఉన్నాయి కదా, రఫ్గా కూడా ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఎలా ఆ పగుళ్ళన్ని తీసేసి నార్మల్గా వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. కాకపోతే దీనికి మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నాం. అవి ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, అంటే మీరు ఎంతైతే బేర్ చేయగలుగుతారో అంత వాటర్, అంత వేడి ఉన్న వాటర్ తీసుకునేసి అందులో కల్లుప్పు, రాక్ సాల్ట్ అది మాత్రమే వేయాలి. మామూలు సాల్ట్ వాడకండి, కల్లుప్పు మాత్రం వేసుకోండి. కల్లుప్పు వేసి తర్వాత మీ పాదాలను అందులో ఒక 5 to 10 minutes పాటు నానబెట్టండి. అంటే బాగా నానితేనే ఈజీగా మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ఈజీగా కూడా వస్తుంది. ఎందుకంటే కొంచెం అక్కడ స్కిన్ అంతా కూడా హార్డ్గా ఉంటుంది, సో రఫ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 5 to 10 minutes నానబెట్టిన తర్వాత మనం లైట్గా ఈ విధంగా చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాడుతున్న స్క్రబ్బర్ అయితే మీకు దొరుకుతుంది, ఏ స్టోర్లో అయినా, నార్మల్ స్టోర్స్లో అయినా కూడా దొరుకుతుంది ఇది ఈజీగా. చూసారు కదా, పూజీ పాపం వాళ్ళ నాన్న కోసం ఎంత కష్టపడుతుందో. తను ముందు ఒకసారి వాళ్ళ నాన్నమ్మకు చేసింది, వాళ్ళ నాన్నమ్మకు కూడా ఇలానే ఉంటే, సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి నీట్గా చేస్తానని చెప్పి కూర్చోబెట్టేసింది. తనకి ఎప్పుడు దొరకట్లేదంటే 1 week నుంచి నాన్నకాళ్ళు అలా ఉన్నాయి, నేను క్లీన్ చేస్తానంటే నాన్న దొరకట్లేదని చెప్పి ఈరోజు మొత్తానికి పట్టేసింది. తర్వాత అలా కొంచెం స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా, తర్వాత మళ్ళీ కొంచెం రాక్ సాల్ట్, మళ్ళీ గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి ఇప్పుడు బాగా అది కలిపేసిన తర్వాత మీరు ఏదైనా వాడచ్చు. ఇందులో షాంపూ కానీ లేదా విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కూడా మీరు వాడచ్చు. ఇక్కడ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ వాడింది, కానీ హ్యాండ్ వాష్కి అంత నురుగు రాలేదు. అందువల్ల మీరు హ్యాండ్ వాష్ వాడద్దు, విమ్ లిక్విడ్ కానీ షాంపూ కానీ వాడండి. వాడిన తర్వాత అన్నీ ఇక్కడ బాగా మిక్స్ చేసేసిన తర్వాత, అందువల్లనే విమ్ లిక్విడ్ వేస్తున్నాం, సారీ వావ్ లిక్విడ్, ఏదైనా కూడా వేయచ్చు. తర్వాత మళ్ళీ అందులో కూడా కొద్దిసేపు పాదాలు నానిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ లైట్గా స్క్రబ్ చేయాలి. ఇక్కడ మనం ఏమీ కూడా వాడట్లేదు, అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం వాడాం. తర్వాత కొంచెం నానడమే అక్కడ మెయిన్ ఇదన్నమాట, కొంచెం నానితే మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది. చాలామంది మన వీడియోలో అడిగారు, కాళ్ళు చాలా పగులుతున్నాయి, దానికి ఏం చేయాలి అని చెప్పి. చూసారు కదా, ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి మన సింపుల్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే మనం వాడాం. చూసారు కదా, ఈ విధంగా చాలా వరకు ఆ పగుళ్ళు అనేటివి వచ్చేసాయి అన్నమాట. చూసారా, ముందున్న దానికి ఇప్పటికి డిఫరెన్సు. కాకపోతే మనం నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మనం స్క్రబ్ చేసేదానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మనకు అరికాళ్ళలో కూడా అక్కడక్కడ పగుళ్ళు వస్తూ ఉంటాయి, దాన్ని కూడా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం లైట్గా లెమన్ అప్లై చేయండి. పాదం మొత్తం కూడా లైట్గా లెమన్ అప్లై చేసి మళ్ళీ కూడా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా డ్రై చేయనిచ్చి తర్వాత వాష్ చేసేసుకోండి. ఆ వేడిగా ఉన్న వాటర్లోని వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చల్లగా ఉన్న వాటర్లో వాష్ చేసుకొని నీట్గా పాదాలను అంతా తుడిచి చేసుకొని మనం ఏదైనా మాయిశ్చరైజర్, ఏ క్రీమ్ అయినా మీరు ఏదైతే వాడుతున్నారో అది లైట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం కొంచెం బాగా రబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ ఏరియా అంతా కూడా డ్రై అయి ఉంటుంది. చూసారు కదా, ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్సు ఇది అన్నమాట. మీరు ఈ విధంగా ఎవరికైనా పగుళ్ళు ఉన్నప్పుడు కానీ లేదా అప్పుడప్పుడు కానీ ఈ మెథడ్ని ఉపయోగించి చేసుకున్నట్లయితే మన పాదాలు అనేటివి శుభ్రంగా ఉంటాయి. మనం ఎప్పుడు అమ్మాయిలు చూసుంటాం, అబ్బాయిలకి ఎప్పుడు చూడలేదు కదా, సో అబ్బాయిలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. చూసారా, అరికాలు కూడా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా క్రీమ్ తీసుకొని లైట్గా అప్లై చేసేసి ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు వాసిలైన్.
మా పూజకి వాళ్ళ నాన్నకి వాళ్ళ నానమ్మకి అప్పుడప్పుడు ఈ విధంగా కేర్ తీసుకుంటూ ఉంటుంది. తను ఫ్రీగా ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నానమ్మకి అయితే ఇంకా మరీ ఎలా ఉందంటే బాగా క్రాక్స్ ఫుల్గా కూడా ఉన్నాయి, అవి కూడా బాగా వచ్చేసింది. సో ఈ మెథడ్ మీకు వీలైతే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.